నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఇదేం కర్మరా ఈ పాలన అని చెప్పి ఒక నినాదంతో ధర్నా పెట్టారు. మరి ఆ ధర్నాలో మాజీ మంత్రి కాల శ్రీనివాసులు గారైతేనేమి, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అయితేనేమి, బీసీలకి చాలా ఈ పరిపాలనలో చాలా అన్యాయం జరుగుతా ఉంది, అసలు బీసీలకి తెలుగుదేశం పార్టీలోనే పెద్దపీట వేశారు అనే విధంగా, అంటే ఇప్పుడు బీసీలు అన్యాయానికి గురవుతున్నారు, తెలుగుదేశం పార్టీలో బీసీలకి చాలా మంచి జరిగిందనే విధంగా వాళ్ళ వాయిస్ ఇచ్చారు, ఇదేం కర్మ అని తెలుగుదేశం పార్టీ కాల శ్రీనివాసులు జితేంద్ర గౌడ్ చెప్పారు. కానీ ఆడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే బీసీలు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఆ ప్రోగ్రాం చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అందరూ అది కాదు కర్మ, ఇంత మంచి పరిపాలన జరుగుతా ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఇంత పెద్ద పీట వేసి మునుపు ఎన్నడూ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా బీసీలకు ఇంత పెద్ద పదవులు ఇవ్వలేదు, బీసీలకు ఇంత పెద్ద స్థానం ఇవ్వలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధంగా బీసీలకు పెద్ద పీట వేశారని చెప్పని బయట అనుకుంటా ఉంటే వీళ్ళు ఇంత అభిమానంగా మాట్లాడుతున్నారే, అది కాదు కర్మ, వీళ్ళు మాట్లాడేది మాకు కర్మ అని చెప్పి బయట చాలా కామెంట్ చేసుకుంటున్నారు. బాగా గమనించండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి మీరు ఇప్పుడు చెప్పినట్లుగానే ప్రతి ఎలక్షన్ ముందర కూడా బీసీలను ఓట్ బ్యాంకు గా వాడుకున్నారు, కానీ అధికారంలోకి వచ్చాక బీసీలకి ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చినారు ఒక్కసారి ఇప్పుడు గతంలో మీరు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాండి బహిరంగ చర్చ కూర్చున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్ లో జడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ బీసీకి వచ్చినప్పుడు అక్కడ పదవులు ఇచ్చేది కాదు, ఒక డిసిసిబి చరిత్రలో 100 సంవత్సరాల బ్యాంకు కొట్టి 100 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు బీసీ చైర్మన్ చేసిన దాఖలా లేదు, కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిసిసి బ్యాంక్ చైర్మన్ గా నన్ను, అంటే పాముని వీరా కావచ్చు, అలాగే నా తర్వాత నా అతి చిన్న వయసు అయినప్పటికీ కూడా మహిళ అయినప్పటికీ కూడా నా కూతురికి కూడా డిసిసిబి చైర్మన్ ఇచ్చారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారికి ఇచ్చారు, అలాగే 2 ఎంపీ అనంతపురం పార్లమెంట్ కావచ్చు హిందూపురం పార్లమెంట్ కావచ్చు 2 బీసీలకు ఇచ్చారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతను కూర్చున్నటువంటి వ్యవసాయ కమిషన్ మీటింగ్ లో మన బోయల రాజారాం గారికి మెంబర్ గా తీసుకున్నారు. ఇలా చెప్పకపోతే ఎన్ని పదవులు, కర్నూలు జిల్లాలో తీసుకో గ్రంథాలయ చైర్మన్ లు, డిసిసిబి చైర్మన్ లు, మేయర్, అంటే స్థానిక సంస్థల ఎన్నికల లోని మళ్ళా బీసీలకు ఇది చేసేటట్టుగా మనమందరూ అధికారంలోకి తీసుకురావాలని పిలిపించారు కామన్ గారు. మరి ఎంపీటీసీలు జడ్పీటీసీలకి 50% రిజర్వేషన్లు ఇచ్చేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని స్థానిక సంస్థల ఎలక్షన్ పోతే అది చెల్లదని మీరు కోర్టు పోయి ఆ ఎలక్షన్లు ఆపించారు, ఆ నిర్ణయాన్ని ఆపించారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గలేదు, 50% కాదు కదా దాదాపు 70% రిజర్వేషన్, అంటే జనరల్ సీట్లలో కూడా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, మేయర్స్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, జనరల్ సీట్లలో కూడా బీసీ ఎస్సీలకు కూడా ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇది కేవలం ఈ పరిపాలన 4 పేర్లు చెప్పి 4 రెట్ల కనుసైగల్లోనే పరిపాలన జరుగుతా ఉంది అని చెప్తా ఉంటారే మీరు, నిజంగా 4 కనుసైగల్లోనే పరిపాలన జరుగుతా ఉంటే మా ఇంతమంది ఎస్సీ బీసీ మైనార్టీలు ఇట్లా డయాస్ మీద కూర్చొనే వాళ్ళమా, అంత పెద్ద ఉన్నత స్థానాలు మాకు కేటాయించే వల్ల మరి వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, 4 కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీని ముందర పెట్టి పెద్ద పదవుల్లో కూర్చోబెట్టి ఒక స్థానం కల్పించారు, అదే తెలుగుదేశం పార్టీలో ఏం స్థానం కల్పించారు ఒకసారి ఊహించుకోండి. మీకు నువ్వు కేవలం కొంతమంది ఒక సామాజిక వర్గానికి కీలుబొమ్మగా వ్యవహరించావు, ఎవరికైనా బీసీలకి నువ్వు చేసినటువంటి న్యాయం ఏందో చెప్పు, నువ్వు చేసినటువంటి సహాయం ఏందో చెప్పు, అప్పుడు పరిపాలన చాలా గొప్పగా ఉన్నట్లు చెప్పుకుంటున్నావు, ఇప్పుడు ఎవరు మాత్రం మా చేతిలో పదవులు ఉన్నాయి కానీ పవర్ లేదంటున్నావు, నీకేం పని కావాలో రాండి,
ఈ గేమ్ పని కావాలన్నా కూడా ఒక్కరితో ప్రమేయం లేకుండా ఎవరు ఏ సీట్ లో వస్తున్నారో ఆ స్థానం ఉంటారనే మీకు పని చేసి పెడతాం. ఎవరైనా సరే రావచ్చు. అలాగే జితేంద్ర గౌడ్ కూడా అన్నారు రెడ్ల దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడిన పరిస్థితి వచ్చిందని చెప్పాలి. ఏం గుడ్డగల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డే కదా, మరి నువ్వు ఆ రెడ్డి దగ్గర ఏమన్నా ఎడన చేతులు కట్టుకొని ఏది చేస్తున్నావా, చేతులు కట్టుకొని భయపడి తిరుగుతాండవా, నీకేమన్నా పనికి ఏమన్నా ఆటంకం ఉన్నాడా మా ఎమ్మెల్యే చెప్పు. నువ్వు కాకుండా గుండగల్ నియోజకవర్గంలో ఉండేటువంటి సామాన్య ప్రజలే కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులైనా కూడా నీకు మా ఎమ్మెల్యే ఏం అడ్డంకు చేస్తున్నాడో, నేను ఎక్కడ భయపడిస్తున్నాడో, నువ్వు ఎక్కడ చేతులు కట్టుకొని కాళ్ళలో ఉన్నటువంటి చెప్పులు దూరం చేసి ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడుతుండవా, ఎందుకు అంత అన్యాయంగా మాట్లాడతారు? మీరు ఎంత అన్యాయంగా మాట్లాడినా, మీరు ఎంత అబద్దాలు చెప్పినా కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. కేవలం మీడియా ముందర మాత్రమే మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీకు సపోర్టుగా కొన్ని ఛానల్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప జనాలలో లేదు. జనాలందరూ డిసైడ్ అయిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గతంలో ఎన్నడూ లేని విధంగా. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద పీట వేయలేదు ఆ ముఖ్యమంత్రులు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థానం తప్పుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు యావత్ మంది అంతా కూడా రాబోయే దాదాపు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంచాలనుకున్నారు. మీరు ఎన్ని కల్లిబుల్లి మాటలు చెప్పినా కూడా అది జరగదు. దయచేసి ఇప్పటి అట్లా కల్లిబుల్లి మాటలు మానుకోండి. ఎందుకంటే కనుక కనీసం మీ దగ్గర ఉండే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కూడా కొద్దిగా హర్షిస్తారు. లేదంటే మిమ్మల్ని కనీసం మా వాళ్ళు కాదు కదా మీ వాళ్ళు కూడా తిట్టుకుంటే పరిస్థితి వస్తుంది. దయచేసి ఒక్కసారి అట్లా అనవసరపు మాటలు మాట్లాడద్దండి. మా పరిపాలన చాలా బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, మాకు పెద్ద స్థానాలు కల్పించారు, మాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు, మాకు స్వేచ్ఛగా తిరిగేదానికి అవకాశం కల్పించారు. కాబట్టి రాబో కాలంలో మా జగన్ అన్నే ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆశలు పెట్టుకోవద్దండి. బజార్లో తిరగాల్సిన అవసరం లేదు, మీరు ఖర్చు పెట్టుకొని శ్రమపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్.